ఆస్తి పన్నుపై నూతనంగా తెచ్చిన జీవోలను రద్దు చేయాలని అనంతపురం నగర పౌర సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు స్థానిక విజ్ఞాన వేదిక కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సంక్షేమ సంఘం కన్వీనర్ అడ్వకేట్ అబ్దుల్ రసూల్, కో కన్వీనర్ ఏఈ రాజమోహన్, నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది కాలంగా ఆస్తి పన్నును పెంచాలని మున్సిపల్ చట్ట సవరణ చేసిందన్నారు. దీంతో ప్రస్తుతం ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్ను, చెత్త పన్ను, మంచినీటి పన్ను, పారిశుద్ధ్య సేవల పన్ను ఈ రకంగా మొత్తం ప్రజల సేవలపైన భారాలు పడుతున్నాయన్నారు. సంక్షోభ కాలంలో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో భారాలు వేయడం చాలా దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, రామ్మోహన్ రెడ్డి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆస్తి పన్నులు విధించే విధానంలో కీలకమైన మార్పులు తీసుకురావడం జరిగింది మన రాష్ట్రంలో. దాంట్లో భాగంగా జీవో నెంబర్ 196, 197, 198ని విడుదల చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ ఒక కమిటీగా ఏర్పడి దాని మీద వ్యతిరేకత చెప్పడం జరిగింది. ఎందుకనే విషయం ముందులో కూడా వివరించినాము. ఇప్పుడు రెంటల్ వాల్యూ పైన ఆస్తుల పన్నులు అనేది విధించడం జరుగుతుంది. ఈ సిస్టమ్ని మార్చి ఇప్పుడు రిజిస్ట్రేషన్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని విధించడం అనేది ఒక కొత్త విధానం. ఇది ఇప్పుడు వాళ్ళు చూపించేది 0.01515%, 0.15% ఈ రకంగా చూపిస్తున్నారు. కానీ మేము ఆ పర్సంటేజ్ జోలికి పోవడం లేదు. ఎందుకంటే ఈ విధానం తప్పు, ఈరోజు తప్పు, ఈరోజు తక్కువ చెప్తున్నారు. కానీ రేపు దీని మీద పెంచు అది ఆటోమేటిక్గా పెరుగుతుంది. రిజిస్ట్రేషన్ విలువ పెరుగుతూ పెరుగుతూ పన్నులు కూడా పెరుగుతుంది ప్రపోర్షనేట్గా. ఈ 1.5 అని ఏది చెప్పుకుంటారో, లేదు 0.15 అని ఏది చెప్తారో, దీనికి ఇంకా ఎంతైనా మార్చుకునే అవకాశం కూడా ఉంది. ఒకసారి ఆ సిస్టమ్ ఆ గ్రూల్లో పడిపోతే ఇంకా దాని నుంచి బయట రాలేదు. కాబట్టి మేము ఇప్పుడు ఈ కమిటీగా అడిగేది ఏమంటే, ఈ సిస్టమ్ మాకొద్దు, పాత సిస్టంలోనే మీరు పెంచండి. ఖర్చులు పెరుగుతుంది, దానికి ఆదాయం పెంచుకోవాలి, నిజమే మేము కూడా ఒప్పుకుంటాము. ఇప్పుడు ఉన్న సిస్టంలో మీరు ఏదో పర్సంటేజ్ పెంచుకోండి, నో ప్రాబ్లం. అంతేకాని ఇప్పుడు తెచ్చే ఈ విధానం మాత్రం ఇది కరెక్ట్ కాదు అని దాని మీద మేము పోరాడుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే అందరికీ పరిపాలన సౌలభ్యాలను కల్పిస్తాం, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ధరలు విపరీతంగా పెంచిందో, ధరలు అందుబాటులో ఉండేటువంటి పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ ఏర్పాటు చేసి ఒక నిధిని ఏర్పాటు చేసి ప్రజల మీద భారం పడుకోకుండా చూస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు పట్టణ ప్రాంతాల్లో ఆస్తి విలువ ఆధారంగా ఇంటి అద్దెల ఆధారం కాకుండా ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్నులు పెంచడాన్ని ఈరోజు మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఒకవైపు ప్రజలు కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. కోవిడ్ నేపథ్యంలో గత 2 సంవత్సరాలుగా ఉపాధి లేదు, అట్లాగే గ్యారంటీ లేదు, పన్నులు దొరకట్లేదు. ఈ అన్ని రంగాల వారు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆస్తి పన్నులు పెంచడం చాలా దుర్మార్గంగా ఉంది. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి ఏదైతే పాత పన్నుల విధానాన్నే కొనసాగించాలని చెప్పేసి మేము కోరుతున్నాం.